పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసి కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించి వారికి సముచిత న్యాయం కల్పించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విక్రమ్ కుమార్, జిల్లా కార్యదర్శి విజయ్ కుమార్ అన్నారు. కర్నూలులో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజల్లో లేని వారికి పదవులు ఇస్తున్నారని, కార్యకర్తలకు అన్యాయం చేయడం సరికాదని అన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలోని సి బెలగల్ మండల జడ్పీటీసీ అభ్యర్థిత్వానికి సంబంధించి తన కుటుంబానికి కేటాయించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సి బెలగల్ జడ్పీటీసీ స్థానం ఎస్సీలకు రిజర్వ్ అయిందని, 2011 పార్టీ స్థాపన రోజు నుండి జగన్ వెంట నడిచి పార్టీ కోసం నియోజకవర్గంలో పనిచేశామన్నారు. 2014-2019లో పార్టీ టికెట్ కోసం ప్రయత్నించామని, కొన్ని అనివార్య కారణాల వల్ల తమకు దక్కలేదని పేర్కొన్నారు. కోడుమూరు నియోజకవర్గం సి బెలగల మండలం సంబంధించి జడ్పీటీసీ టికెట్ ఎస్సీ రిజర్వ్ కావడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా 2011 పార్టీ స్థాపించబడిన దగ్గర నుంచి జగనన్న వైసీపీ పార్టీ మొదలు పెట్టిన దగ్గర నుంచి పార్టీకి సేవ చేసుకుంటూ రావడం జరుగుతోంది. 2014 టికెట్ ఆశించినాం, ఎమ్మెల్యే టికెట్ ఆశించి అనేక కార్యక్రమాలు 11-14 టైంలో గ్రామాలలో వైసీపీ పార్టీని పరిచయం చేయడానికి మా వంతుగా మేము కృషి చేస్తానే వస్తాను. ముఖ్యంగా ప్రతి ఒక్క గ్రామంలో సొంతంగా పింఛన్లు ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, సొంతంగా కొంతమందికి పార్టీ తరఫున ఉపాధి కల్పించే కార్యక్రమాలు అయితే ఏమి, ప్రమాదవశాత్తు చనిపోయిన వ్యక్తులకు పార్టీ తరఫున సహాయ సహకారాలు అందించే విషయాలు అయితేనేమి, అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ జగనన్న మీద వేసినప్పుడు సాక్షి పత్రికని, సాక్షి టెలివిజన్ పైన దాడులు జరిగినప్పుడు ఖండించి ధర్నాలు చేసిన విషయాలు అయితేనేమి, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను కొనగొడితే ఖండించి ధర్నాలు చేసిన విధానాలకైతేనేమి, అప్పుడున్న ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పోతా అంటే వైసీపీ తరఫున పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క ధర్నా కార్యక్రమాలు అయితేనేమి, రాష్ట్ర రోకాలు అయితేనేమి, సమైక్యాంధ్ర బంద్లు అయితేనేమి, ప్రతి ఒక్క విషయంలో పార్టీ తరఫున అనేక దఫాలుగా దగ్గర దగ్గర 10 సంవత్సరాలుగా పార్టీకి కష్టపడుతూనే ఉన్నాం. మేము అడిగింది చాలా చిన్నది. 2014 పార్టీ టికెటే ఆశించినాం, భంగపడినాం. 2019 కూడా ఆశించినాం, కొన్ని అనివార్య కారణాల చేత భంగపడినా అయినా ధైర్యంగా జగనన్న కష్టపడే వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాడు. కష్టపడే కార్యకర్తలకు ఎప్పుడైనా అవకాశం ఉంటుంది. కష్టపడితేనే ప్రజలు మనల్ని గుర్తిస్తారని, ప్రజలకు సేవ చేయాలని ఒక అంకిత భావంతో మేము ముందరు పోతాం.